హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ చూసుకుంటే చాలామంది ఈ వెబ్సైట్ పనిచేయట్లేదు అంటున్నారు. ఇంకా కొంతమంది చూసుకుంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. వీటన్నిటికీ సొల్యూషన్ చెప్తాను. వీడియో చివరిదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ సిలబస్ కోర్సు అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది. కేవలం 499 రూపీస్ మాత్రమే, వ్యాలిడిటీ 1 ఇయర్. ఎవరికైనా కావాలి అనుకుంటే మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. ప్లేస్టోర్లో కూడా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని స్టోర్లో వెళ్ళి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అన్ని కోర్టు ఉద్యోగాలకి ఉపయోగపడుతుంది. చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన వెబ్సైట్ పనిచేయట్లేదు అంటున్నారు. ఎందుకు పనిచేయట్లేదు అని చెప్పి ఒకసారి మనం గమనిస్తే, సో ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ సంబంధించిన ఏపీ కోర్టు సైట్కి వచ్చారంటే ఒక్కోసారి ఇక్కడ ఎర్రర్ లాగా చూపిస్తూ ఉంటుంది. సో ఆ ఎర్రర్ చూపించినా కూడా హైడ్ అడ్వాన్స్డ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు చాలామంది డాక్యుమెంట్స్ అప్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ అవ్వని సమయంలో మీరు ఉదయం మ్యాక్సిమం చాలామంది కూడా 10 గంటల నుండి 3:30 లోపల అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. బిఫోర్ 4 o'clock మార్నింగ్ 10 o'clock నుండి ఈవినింగ్ 4 o'clock ఈ టైంలో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అప్లోడ్ అయితే అవుతుంది. నైట్ టైమ్స్లో అయితే సర్వర్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఆ టైంని అవాయిడ్ చేసి డే టైంలో 10 గంటల నుండి 4 గంటల లోపల అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఆ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అవుతుంది. నైట్ టైమ్స్లో మాత్రం సర్వర్ అయితే ఎర్రర్ వస్తుంది. ఇంకా కొంతమంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు మాకు ఇక్కడ రిజెక్ట్ వస్తుంది, సో ఫీజ్ అయితే పేమెంట్ తీసుకోవట్లేదు అని అడుగుతున్నారు. సో ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇక్కడ రూపే కార్డ్ యూస్ చేయకండి. ఎవరు కూడా రూపే కార్డు డిక్లైన్ అవుతే అవుతున్నాయి. కాబట్టి ఎవరైనా కార్డు ద్వారా పేమెంట్ చేసేటప్పుడు వీసా లేకపోతే మాస్టర్ కార్డ్ యూస్ చేయండి. వీసా లేకపోతే మాస్టర్ కార్డ్ యూస్ చేయండి. మీ దగ్గర క్రెడిట్ కార్డులు ఉంటే క్రెడిట్ కార్డ్ యూస్ చేయండి, పేమెంట్ అనేది తీసుకుంటుంది. రూపే కార్డ్ అయితే అవాయిడ్ చేయండి. రూపే కార్డ్కి సంబంధించి పేమెంట్ చేసినప్పుడు రిజెక్ట్ అవుతాయి మ్యాక్సిమంగా. తర్వాత వచ్చే డౌట్ ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఏదైతే సైజులో మీ డాక్యుమెంట్ ఉండేటట్టు చూసుకోండి, 100% మీకు అప్లోడ్ అనేది అవుతుంది. ఏదైతే మీరు ఫోటో అప్లోడ్ చేస్తారో ఆ ఫోటో అనేది జేపీఈజీ ఇక్కడ ఏదైతే మాడ్యూల్లో ఉండేటట్టు చూసుకోండి, ఖచ్చితంగా అప్లోడ్ అనే అవుతుంది. బట్ ఆ ఫోటో సైజ్ అనేది 80 KB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత సైన్ కూడా జేపీజీ మోడ్లో ఉండేటట్టు చూసుకోండి. సైజ్ 80 KB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎస్ఎస్సి మార్క్స్ మేమో పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాలి. ఆ ఫార్మాట్ సంబంధించి పీడిఎఫ్ ఫార్మాట్ 1 MB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. డిగ్రీ మార్క్స్ మేమో కానీ తర్వాత ఏదైనా మార్క్స్ మేమో కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో 1 MB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. క్యాస్ట్ సర్టిఫికెట్ 1 MB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. స్టడీ సర్టిఫికెట్స్ 2 MB వరకు అయితే ఉండొచ్చు. స్టడీ సర్టిఫికెట్స్ 7th, 8th, 9th, 10th సో అప్లోడ్ చేసే టైంలో 2 MB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? సో మీ దగ్గర 4th నుండి స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే 4th నుండి అప్లోడ్ చేయండి. సో మీ దగ్గర 4 ఇయర్సే 7th, 8th, 9th, 10th ఉంటే అవి అప్లోడ్ చేయండి. 2 MB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొసీడింగ్ ఏదైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ సంబంధించి ప్రొసీడింగ్ తీసుకొని అది అప్లోడ్ అయితే చేయండి. ఆ ప్రొసీడింగ్ కాపీ రెసిడెన్సీ సర్టిఫికేట్లు ఏమని వస్తుందంటే మీరు ఏదైతే 7th, 8th, 9th, 10th ఈ ఊర్లోనే ఈ స్కూల్లో చదివారు అని చెప్పి ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ మీద ప్రింట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చెప్పిన సైజులో మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే ఈజీగా అప్లోడ్ అవుతాయి, ప్రాబ్లం అయితే లేదు. సో ఆఫీస్ సబార్డినేట్కి టీసీ అప్లోడ్ చేసేటప్పుడు కూడా 1 MB కన్నా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం మన టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. కేవలం 499 రూపీస్ మాత్రమే. ఇది ఫ్రెండ్స్ అప్డేటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.